మీకంటూ ఆరోగ్యం మినహా ఏమి లక్ష్యాలు లేవైతే అంటే ఇంకా ఈ పాటలు పాడాలి ఈ పాత కీర్తనలు సాహిత్యాలు తీయాలని కానీ అలాంటివి ఉంటాయి కదా అంటే అందులో మీరు చాలా ప్యాషనేట్గా నేర్చుకుని వచ్చినవారు కాబట్టి అలా ఏమైనా రికార్డ్ చేయాలి ఇలాంటి ఈ భజన్స్ కానీ అని ఏమైనా ఉన్నాయా మీకు గోల్స్ ఎన్నో భజన్స్ రికార్డింగ్ చేశానండి ఓన్లీ థింగ్ ఇస్ అది అన్నీ వేయాలి కదా రేడియోలో వేస్తారో ఏమో తెలియదు వేయాలి ఆ పాటలు కూడా ఎక్కువ వేయాలి మంచి మంచి భజన్స్ పాడాను నేను మీరా పిక్చర్లో అన్ని సాంగ్స్ నేనే పాడాను కదా ది గ్రేట్ పండిత్ రవిశంకర్జీ మ్యూజిక్లో అది కోసం ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది బెస్ట్ సింగర్ తర్వాత ఫిల్మ్ఫేర్ వాళ్ళ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది లైఫ్ టైమ్ అవార్డు వచ్చింది సో మెనీ ప్లేసెస్ ఇచ్చారు సింగపూర్లో ఇచ్చారు మెనీ ప్లేసెస్లో ఇచ్చారు మీ ఇష్టదైవం వాణి జయరాం గారు ఇష్టదైవం కార్తికేయ భగవాన్ అండి మురుగా మురుగా అది నా ఇంకొక విషయం నేను పుట్టిన తర్వాత 11th డే నార్మలీ మా ఇంట్లో 11th డే పేరు పెడతారు కదా ఆ రోజు మా అమ్మకు అమ్మగారికి జ్వరం వచ్చింది సో ఏం ఫంక్షన్ జరగట్లేదు సో షీ వాజ్ వరీడ్ తర్వాత మా నాన్నగారు హారోస్కోప్ డీటెయిల్స్ తెచ్చి తీసుకొని ఒక స్మాల్ టైమ్ అస్ట్రాలజర్ నెల్లూరులో కన్సల్ట్ చేశారు ఆ ఫాల్ యువర్ చిల్డ్రన్ ఈ పిల్ల గురించి ఎందుకు వరీ చేస్తావు నువ్వు ఇది ప్రీవియస్ జనంలో కార్తికేయ భగవానికి ఎక్కువ అభిషేకం చేసింది ఆమె సో ఈ జన్మలో జస్ట్ లైక్ హనీ షీ విల్ గెట్ ఎ వాయిస్ అండ్ షీ విల్ బికమ్ అ గ్రేట్ సింగర్ అని చెప్పారు నాన్నగారికి చాలా ఇది వచ్చింది ఇంత పెద్ద ప్రిడిక్షన్ అని ఇంటికి వచ్చి తర్వాత వారు చెప్పారు ఇంటికి వెళ్ళి నేను కలయవాణి అని పేరు పెట్టండి నాన్నగారు చెప్పి నార్మలీ మా కమ్యూనిటీలో కళ్యాణి కల్పగమ్మిని ఏ విధంగా పేరు కలయవాణి అని తర్వాత కలయవాణి అని పెట్టారు మాకు ఇంట్లో వాణివాణి అని పిలుస్తారు తర్వాత స్కూల్లో అందరూ అడుగుతారు ఇవి అన్ని టాలెంట్స్ చూసి మీ పేరు మార్చారా అని అప్పుడే కలయవాణి అని పేరు పెట్టారు నేను చెప్పి పుట్టిన తర్వాత వెంటనే మాకు కలయవాణి అనే పెట్టారు పేరు సో ఎందుకంటే స్కూల్లో హ్యాండ్ రైటింగ్లో ఎలక్యూషన్ యాక్టింగ్లో ఫస్ట్ ప్రైస్ యాక్టింగ్ నీడిల్ వర్క్లో ఫస్ట్ డ్రాయింగ్లో ఫస్ట్ మ్యూజిక్లో ఫస్ట్ కుకింగ్లో ఫస్ట్ ఏసీసీ బెస్ట్ క్యాడెట్ సో ఫైనలీ ఐ గాట్ ద ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్ అమేజింగ్ అమేజింగ్ అసలు అందుకే మీకు ఆ పర్ఫెక్షన్ అన్నిట్లో కనిపిస్తుంది అంటే వాటెవర్ ఫ్యూ ఇయర్స్ ముందు మా స్కూల్లో నేను చదివిన స్కూల్లో పిలిచి మాకు విద్యార్థి రత్న అని అవార్డు ఇచ్చారు ఏ స్కూల్ అమ్మా మీరు చదివింది ఇక్కడ మైలాపూర్లో అండి అప్పుడు పేరు లేడీ శివస్వామి ఎయిర్ గర్ల్స్ హై స్కూల్ ఇప్పుడు నేషనల్ స్కూల్ అని నేషనల్ స్కూల్ అండ్ చదివింది కాలేజ్ చదివింది క్వీన్ మేరీస్ కాలేజ్ వెరీ పాపులర్ సో అలాగా మామూలు బ్యాంకులో మీ ప్రయాణం మొదలుపెట్టి ఒక ఉద్యోగం కోసం అక్కడ నుంచి మలుపులు తిరుగుతూ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఆఫ్ ఇండియా అలా అవుతారని మీరు ఎప్పుడు ఊహించుండరు అంటే అలా 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 ఒక్కొక్క మెట్టు ఏర్పడుతుపోయింది కదా వాణి అమ్మ చాలా మీరు కూడా పాడతారు కదా కొంచెం నేర్చుకుంటున్నాను కొంచెం కర్ణాటిక్ నేర్చుకుంటారా ఎవరి దగ్గర అంటే ఇదివరకు నేను శ్రీరామ్ శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత మన కారైకుడి రాజేశ్వరి పద్మనాభన్ మేడం అమ్మ అమ్మ క్లీన్ చేశారు సంగీ నేను తప్పులు పాడేవి కొంచెం అనుస్వరాలు ఎక్కువ వచ్చేవి వీణ కదా వైణిక బాణిలో గమకాన్ని ఎలా పాడాలి అందానికి నానా అనడానికి తేడా ఉంది కదా ముందు ఇలా పాడేదాన్ని ఆవిడ అలా ఆ పర్టిక్యులర్గా ఎలా గమకం పెట్టాలి అని అమ్మని క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా చేస్తారా మీరు చేస్తాను నాకు డివోషన్లు ఎక్కువ ఇష్టం అన్నమాచార్య కీర్తనలు చాలా పాడాను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో విడిగా కూడా నేను కూడా ఎక్కువ అన్నమయ్య కీర్తనలు నేను చాలా రికార్డ్ దేవస్థానం కోసం రికార్డ్ చేశాను తర్వాత ఎన్నో
అమ్మ ఒక్క పల్లవి అన్నమే కీర్తన మీకు బాగా ఇష్టం, మీకు ఇష్టమైంది ఏదైనా పర్లేదు. ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద, ఇందిరా నామమిందరికి అచ్యుత నామము అనంత నామము ఇచ్చిన సంపదలిందరికి నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చి కొచ్చినోవింద, ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద ఓ గోవింద ఓ గోవింద. మీరు అన్నమయ్య పాడతారు కదా తిరుపతిలో, ఒకసారి ఎక్స్క్లూసివ్ అన్నమయ్య ఫెస్టివల్ జరిగింది, ఆ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్నమయ్య కీర్తన నేను పాడాను ఫుల్ ప్రోగ్రామ్. మీరు మీరు పాడినవన్నీ మీరు కంపోజ్ చేసుకున్నావా లేక? ఇవి అన్నీ ఇది గోపాలం గారు చేశారు. తర్వాత కొన్ని పాటలు బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు, బాలమురళి గారు, శోభారాజు గారు కూడా మీకు బాగా పరిచయం. ఇందిరా రమణున మాకిడు అది శోభారాజు గారు చేశారు. మొత్తానికి అసలు అన్ని సంగీతాలు పాడారమ్మా. మీరు వెస్టర్న్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఒక్క క్వశ్చన్. వెస్టర్న్ ఎక్కువ ఫిల్మ్లో పాడానండి. ఒక బిళి హెంటి అని ఒక కన్నడ పిక్చర్, పుట్ట ద గ్రేట్ డైరెక్టర్ పుట్టన్న గారు వారు డైరెక్ట్ చేసిన మూవీ. దాంట్లో ఒక అమెరికా అమ్మాయి వారే డాటర్ ఇన్ లా అన్నమాట. సో వారి కోసం నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవ్రీ ఈవెంట్ స్వీట్ అండ్ ప్లెసెంట్ వాట్ అన్ ఎన్చాంట్మెంట్ బీడి హెంటి సింగ్స్ ఇన్ ఎక్సైట్మెంట్ అబ్బాబ్బాబ్బా పాట పాడాను. సో అన్ని వాణిలు అయితే వాణి జయరామ్ గారి వాణిలు అన్ని అన్ని ఈ వాణిలో పలికాయి. పిక్చర్లు అన్ని వాళ్ళు నేనే పాడు, ఆ విధంగా పాడుతుంది ఫారిన్ యాక్సెంట్ ఆ విధంగా పాడాను. నాకు ఏమంటే బిలీఫ్, ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుతే ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ మీరు ఆ టాలెంట్ మీ దగ్గర ఉండాలి, అది ప్రూవ్ చేయాలి. లేకపోతే నాకు మొన్న ఇది ఈ టైప్ మాత్రం వస్తుంది ఆ టైప్ మాత్రం వస్తుంది అంటే నో, ఇట్స్ నాట్ గుడ్. సో అన్ని టైప్స్ మీకు ఆ కెపాసిటీ మీకు రావాలి. ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఎలా వాయిస్ని ఎలా మలుచుకోవాలమ్మా ఈ తరం సింగర్స్కి? అన్ని రకాల పాడుతున్నారు, మళ్ళీ చాలా టాలెంట్ మీరు అన్నట్టుగా, బట్ మన సోల్ అన్నిట్లో అదే సోల్ కనిపించేలాగా అది ఎలా పట్టుకోవాలా నాడిని, ఎలా రియాజ్ చేయాలంటారు, ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? పిల్లలందరికీ మేమే నేర్పించాలి, ఆ వినయంగా ఉండాలి, ఎల్డర్స్ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్కి, మా అమ్మగారు నాన్నగారు వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో చూస్తే గ్రాండ్ పేరెంట్స్ కూడా టైం కూడా స్పెండ్ చేయరు పిల్లలు, అది కొంచెం సాడ్ కదండి. గ్రాండ్ పేరెంట్స్కు గ్రాండ్ చిల్డ్రన్ కూడా టైం స్పెండ్ చేయాలి అని ఒక ఇది ఉంది. సో దే షుడ్ వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దిస్. అవును,